మిగతా అప్డేట్స్ చూద్దాం. సికింద్రాబాద్ మారేడుపల్లిలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పట్నం గోస పేరుతో కొత్త డ్రామాకు తెరతీసిన రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. కంటోన్మెంట్లో పర్యటించిన రేవంత్ రెడ్డికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా మోసగించిందంటూ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిని శంకర్ అనే వ్యక్తి నిలదీశాడు. స్థానికంగా నిర్మితమవుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కండ్లకు కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇండ్ల కోసం నాయకులు మినిస్టర్ల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇండ్లను శరవేగంగా నిర్మిస్తుంటే ఈ రాజకీయాలేంటని సూటిగా ప్రశ్నించడంతో రేవంత్ రెడ్డి ఖంగు తిన్నాడు. సీఎం గారికి ఇచ్చినాము, అంజన్ కుమార్ మినిస్టర్ గారికి ఇచ్చినాము, ఏం చేయలేకపోయారు. కేసీఆర్ వచ్చినాక హౌసింగ్ బోర్డు దానికైతే కలెక్టర్ తో మాట్లాడి డెవలప్మెంట్ చేసి ఇవాళ దినం ఈ పరిస్థితి ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు ఒక్క ఇల్లు కట్టలేదు అని. మీరు ఉన్నారు కదా సార్, మీ కళ్ళ ముంగట ఎన్ని ఇల్లు కడుతున్నారు? సీఎం గారికి ఇచ్చినాము, అంజన్ కుమార్ మినిస్టర్ గారికి ఇచ్చినాము, ఏం చేయలేకపోయారు. కేసీఆర్ వచ్చినాక హౌసింగ్ బోర్డు దానికైతే కలెక్టర్ తో మాట్లాడి డెవలప్మెంట్ చేసి ఇవాళ దినం ఈ పరిస్థితి ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు ఒక్క ఇల్లు కట్టలేదు అని. మీరు ఉన్నారు కదా సార్, మీ కళ్ళ ముంగట ఎన్ని ఇల్లు కడుతున్నారు?